రేపు జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎనుమాముల మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో వరంగల్తో పాటు మహబూబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంటు నియోజకవర్గాలు, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎన్మామల మార్కెట్లో జరుగుతూ ఉంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఇందులో నాలుగు సెంటర్లకు సంబంధించి ఇటు పరకాల, వరంగల్ వెస్ట్, ఈస్టు, అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఇక్కడ అందరు చూసుకోవచ్చు, పీఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వీళ్ళంతా కూడా మధ్యాహ్నం తర్వాత తమ తమ వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకు చేరుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకుంటారు. మనతో పాటు ఆర్వో గవర్నర్ ప్రావీణ్య గారు వరంగల్ కలెక్టర్గా ఉన్న నేపథ్యం మేడం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? సిబ్బంది అంతా కూడా ఎప్పుడు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు? సో ఈరోజు ఇక్కడ వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 100% పోలింగ్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ స్టాట్యూటరీ మెటీరియల్ తీసుకున్నారు. ఈవీఎంస్ ఒకటి కూడా రెడీ చేసి పెట్టాము. సో అందరూ ఇప్పుడు వాళ్ళ మెటీరియల్ అంతా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ లంచ్ కూడా స్టార్ట్ అయింది. సో లంచ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఈవీఎంస్ కూడా తీసుకొని మనం అలాట్ అయిన రూట్స్లో బయలుదేరుతారు. ఇక్కడ 21 రూట్స్ ఉన్నాయి ఫర్ వరంగల్ ఈస్ట్ సెగ్మెంట్. సో ప్రతి రూట్కి కూడా ఆ బస్సెస్లో ఉన్న జీపీఎస్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాము. అండ్ ఈచ్ రూట్కు కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు వాళ్ళు 2:00 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతారు. మేడం ఇక్కడ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మిగతా మూడు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతూ ఉంది? స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించిన ఆ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? సో మనకి వరంగల్ ఎనుమామల మార్కెట్లో 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మిగతా 3, ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి ఏమో భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్ హెడ్ క్వార్టర్స్లో డిస్పర్సల్ అవుతున్నాయి. అక్కడ కన్సర్న్డ్ ఏఆర్ఓ అలాంగ్ విత్ కలెక్టర్స్, అక్కడ ఉన్న కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి డిస్పాచ్ అయిన తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ ఇలానే అరేంజ్మెంట్ ఉంటుంది. రేపు రిసెప్షన్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ ది ఈవీఎంస్ పాలకుర్తి, భూపాలపల్లి అండ్ స్టేషన్ గన్పూర్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఫస్ట్ వాళ్ళు అన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి లేట్ నైట్ పోలీస్ ఎస్కార్ట్తో అన్ని ఈవీఎంస్ కూడా ఇక్కడ ఎనుమామల మార్కెట్ యార్డ్కే గోడౌన్ నెంబర్ 17, 18, 19కి తీసుకురావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా మోడల్ పోలింగ్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా విమెన్కి సంబంధించి, ఇటు వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి ఎట్లా ఉంటాయి ఏర్పాట్లు? సో మనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్, 5 విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, 1 యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ అండ్ 1 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేశాము. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో సిబ్బంది స్పెసిఫిక్గా విమెన్ అవ్వచ్చు ఆర్ పీడబ్ల్యూడీనే అవ్వచ్చు, ఇట్లా స్పెసిఫిక్గా సిబ్బందిని డెప్యూట్ చేయడం జరిగింది. అదే కాకుండా అక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ కూడా ఇంకా ఎక్కువ ఓటర్కి ఇంకా ఆకర్షణగా ఉండేట్టు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. సో అలాంగ్ విత్ బేసిక్ అమ్యూనిటీస్తో పాటు వాళ్ళకి మంచి సౌకర్యాలతో ఆ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అండ్ ఇదే కాకుండా హీట్ వేవ్ సంబంధించి కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి మెడికల్ టీమ్ని డెప్యూట్ చేస్తున్నాము, అలాంగ్ విత్ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అండ్ అడిషనల్ పీడబ్ల్యూడీస్ కోసం అసిస్టెంట్గా వాలంటీర్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము.